ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం ఫేమస్ కైరో అండ్ ఆస్ట్రోపాత్ డాక్టర్ కే తేజ డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు విజయ్ గారు విజువలైజేషన్ గురించి ఏం చెప్పబోతున్నారు విజువలైజేషన్లో ఉండే టెక్నిక్స్ ఏంటి విజువలైజేషన్లు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయా విజువలైజేషన్తో రిజల్ట్ సాధ్యమా ఇలాంటి అన్ని క్వశ్చన్లకి ఈ వీడియోలో మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది సో లెట్స్ గో నమస్కారం సార్ ఆయన గారు సార్ విజువలైజేషన్ విష్ణు విజయ్ గారు విజువలైజేషన్ చెప్పడం అనేది కొత్త కాదు కానీ విజువలైజేషన్లో ఎలాంటి టెక్నిక్స్తో ఈరోజు మీరు వీడియో చేయబోతున్నారు మరీ ముఖ్యంగా రిజల్ట్ ఓరియంటెడ్ విజువలైజేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎస్ మంచి ప్రశ్న అండి ఓకే విరాట్ గారు విజువలైజేషన్ ఇంకా ఎవరైతే చేస్తారో వాళ్ళు డెఫినెట్గా విన్ అవుతారండి ఓకే అబ్దుల్ గారు ఏమంటారండి కళలు కరండి కళలు నిజం కావడం కోసం నిరంతరం ప్రయత్నం చేయమంటారు అంటే షూర్ అండి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రావాలి ఎందుకంటే చాలా వరకు ఏంటంటే మన క్లాస్లోకి అటెండ్ అయిన తర్వాత కూడా దానికి దీనికి తెలియట్లేదు పగటి కళలు వేరు ఇది వేరు ఓకే సో చాలామంది ఏంటంటే పగటి కళలు కన్న తర్వాత వాళ్ళకు డౌట్ ఇది నిజం ప్రయత్నించారు వాళ్ళు బట్ నేనేమంటారంటే కళలు కన్న తర్వాత అది ఆల్రెడీ రియల్ అయితే నా జీవితం ఎంత బాగుంటుందో అన్నది కనుక చేసుకోగలిగి ప్రయత్నించగలిగితే రిజల్ట్స్ వస్తాయి కేవలం కళ్ళేగా అంటున్నారు బట్ ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు వాళ్ళకి రిజల్ట్స్ రావు సో అదే వాటి కోసం మెయిన్ ఎందుకు మనం రిజల్ట్ ఓరెంట్గా అయ్యాము ఎందుకు మీరు అడగచ్చు ఎందుకు మన క్లాస్లోనే ఎందుకు ఎంత ఎక్కువగా రిజల్ట్స్ మెయిన్ వస్తున్నాయంటే నేను అక్కడ చేసిపించే పద్ధతులు టోటలీ డిఫరెంట్గా ఉంటాయండి ఓకే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ వచ్చేది టీటా స్టేట్ మెడిటేషన్ ఒకటి ఉంటుంది ఓకే ఇంకోటి సెల్ఫ్ హీలింగ్ మెథడ్స్ ఉంటాయి చాలా మెథడ్స్ ఉంటాయి అవన్నీ కూడా మనకు ఆ ఫ్రీ క్లాస్ తర్వాత ఉంటాయండి వన్ మంత్ క్లాస్లో అందులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం బట్ వ్యూవర్స్ కోసం అట్లీస్ట్ సమ్ బేసిక్స్ అనేది తెలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే మనం క్లాస్లీ క్లాస్కి అన్నీ చేయడం జరుగుతుంది సో ఒకసారి బేసిక్ బేసిక్స్ గురించి వాళ్ళు అర్థమైపోతే మాత్రం మెయిన్ క్లాస్ వన్ మంత్ క్లాస్ కంపల్సరీ నేను అడుగుతాను కంపల్సరీ రావాలి అది వచ్చినప్పుడే పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు ఏదైనా సగన్ సగన్ నేర్చుకుంటే రిజల్ట్స్ రావండి ఓపెన్గా చెప్పేస్తున్నారు సగం సగం అనేది ఏదైనా ఇది సో మీరు అన్నట్టుగా ఇప్పుడు విజులేషన్లో ఏమవుతాలంటే థాట్స్ అండ్ ఫీలింగ్స్ మారిపోతాయి తర్వాత నువ్వు తీసుకునే యాక్షన్ స్టెప్సే నీ రిజల్ట్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు చూస్తే అందులో యాక్షన్ స్టెప్ ఉందా లేదా కేవలం నేను యాక్షనైజ్ యాక్షనే తీసుకోను ఓన్లీ నుంచి సాయంత్రం కళ్ళు కంటే ఉంటే కళ్ళు కంటే మంచిదే ఎప్పటివరకు వస్తాయండి నీకు అవకాశాలు వరకు వస్తాయి బట్ అవకాశాలను నువ్వు విజయాలుగా నువ్వు మార్చాలంటే నీ దగ్గర నైపుణ్యాలు ఉండాలి ఆ స్కిల్స్ నువ్వు డెవలప్ చేసుకుంటేనే నువ్వు విజయాలుగా మారుస్తావు ఎలా వస్తాయని మీరు అడగచ్చు సో ఎప్పుడైనా సరే ఎవరికి ఏది కావాలన్నా కూడా స్పష్టంగా పేపర్ పై రాయమంటా నేను ఎప్పుడు కూడా ఎందుకు పేపర్ పే రాయమంటానంటే పేపర్ పే రాసినప్పుడు థాట్ ప్రొలాంగ్ అవుతుంది ఇందాక మీరు అన్నట్టుగా విజులేషన్లో ఆ థాట్ ఎంత ఎక్కువసేపు మైండ్లో నిలిచబడి ఉంటే అంత ఫాస్ట్గా రియాలిటీ వస్తుంది మామూలు అనుకుంటారు పగినన్నారు కదా పగట్టుకరా ఏదో ఒక ఒక అంటారు మళ్ళీ ఇంకోటి ఇంకోసారి అంటాడు ఇంకోటి ఇంకోటి అంటే వారికి వారే క్లారిటీ లేదు మట్లు మన దగ్గర అలా ఉండదు విజులేషన్లో నీకు ఏది కావాలో ముందే డిసైడ్ అవ్వవు బట్ అదే దాన్ని ప్రతిరోజు విజులేషన్ చేయి ఒక వ్యక్తి ఒకే దాన్ని ఒక పది రోజులు విజులేసి ఎలా ఉంటుందండి అదే వ్యక్తి ముప్పై రోజులు చేస్తే మరింత స్ట్రాంగ్ స్ట్రాంగ్ అయితే అంటే విజ్యురేషన్ చేసేదల్లా కూడా దేనికి అంటే నువ్వు ఏదైతే నీకు కావాలని కోరుకుంటున్నావో దాని ఎంతో క్లారిటీ అండ్ అవేర్నెస్ పెరగడం కోసం ఎప్పుడైతే నీకు ఆ వస్తువు యొక్క క్లారిటీ పదే పదే నీ మనసులో చూస్తూ ఒక ప్రింట్ అయి అది రియాలిటీకి వస్తుంది ఎందుకు రియాలిటీకి వస్తుంది అంటే థాట్ ప్రాసెస్ అది క్వాంటం ఫిజిక్స్ కూడా ఇదే చెప్తుంది ఏమని చెప్తుందంటే నువ్వు దేని గురించి అయితే పదే పదే ఆలోచిస్తుంటావో నీ యొక్క ఆలోచనలన్నీ అవి వెళ్ళి 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 అది వాస్తవ రూపం దాచి నీ ముందుకు వచ్చేస్తుంది ఏదైనా సరే అండి బట్ పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ ఉండాలండి చాలా వరకు ఏమొద్దంటే కొన్ని రోజులు సాధన చేస్తారు కొత్తగా కాకపోయేసరికి డ్రాప్ అవుట్ అవుతారు ఎందుకు డ్రాప్ అవుట్ అవుతారంటే అది ఫెయిూర్ని ఫెయిల్యూర్గా తీసుకుంటారు నో ఫెయిల్యూర్ని మనం ఎప్పుడు కూడా జీవితంలో ఫెయిల్యూర్ని ఫెయిల్గా తీసుకోకుండా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఒక ఫీడ్బ్యాక్గా తీసుకుంటే లైఫ్లో ముందుకు వెళ్తాం బట్ ఆ ఫెయిల్యూర్ని వాళ్ళు ఫెయిల్గా తీసు నేను నా జీవితం వింతే నా ముందుకెళ్ళదు నేను నా నాకు చదువు రాదు నాకు జాబ్ రాదు నా బిజినెస్ గ్రోత్ కాదు నా రిలేషన్షిప్స్ ఎప్పుడు ఇలాగే ఉంటాయి నా కెరీర్ మొత్తం ఇలాగే ఉంటుంది అనుకుంటే మొత్తం నిజంగా అలాగే జరుగుతుంది అలా కాకుండా నేను నేను మార్చుకోవాలనుకుంటూ ప్రతి ఏరియాలోది విజులేషన్ అంటే మీరు విజులేషన్ అంటే కేవలం మనకే కాదు ప్రతి ఏరియాలో చేసుకోవచ్చు బట్ ఇక్కడ మనం ఎక్స్పెషల్లీ మనీ గురించి టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు మనీ కావాలి అంటే అర్జెంటుగా మొత్తమంటారు అర్జెంట్గా నాకు మనీ కావాలి సో ఏంటంటే నీకు యొక్క ఫ్రీక్వెన్సీ పెంచాలి నీకు అర్జెంటుగా ఉన్నప్పుడు చూడండి ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలంటే స్టూడెంట్స్ ఎంత ఫోకస్ చేస్తారంటే చాలా ఫోకస్ చేస్తాడు ఇక్కడ కూడా నీకు మనీ రావాలి అంటే నీ యొక్క ఫోకస్ను పెంచాలి మనీ ఆల్రెడీ మనీని చూడగలగాలి నీ దగ్గరికి మనీ వస్తే ఆ మనీతో నువ్వేమేం చేస్తావు కేవలం మనీ అంటే మనీ చెంచల స్వభావం అండి వస్తుంది వెళ్తుంది వచ్చి వెళ్ళే లోపల నీకు కావాల్సింది నువ్వు మార్చుకోవాలి అంటే ఇల్లుగానో కారు గానో ప్రాపర్టీగానో మరల్చుకోకపోతే అది వెళ్ళిపోతుంది చాలామంది అంటారు సార్ నాకు వస్తుంది వెళ్తుందండి వచ్చి వెళ్ళేంత సూపు నీకు వెళ్ళేంతసేపు నీకు ఏది కావాల క్లారిటీగా ఊహించుకో అంటే ప్రతిసారి ముందుగానే ఆ మనీ నీ జీవితంలోకి వస్తే నువ్వేం చేస్తావు ఒక ఆబ్జెక్టివ్ తీసుకోవాలి కేవలం మనీ చాలామంది అంటే మనీ కావాలి మనీ కావాలని మనీపైనే తది సరే నీకు మనీ వస్తే నువ్వు ఏం చేస్తావు దీనిపై క్లారిటీ ఉండదు ఐఆమ్ రీచ్ ఐఎమ్ రిచ్ ఎన్నిసార్లు అన్న ఐఎమ్ ఏ మనీ మ్యాంక్ అది కూడా వర్కౌట్ అవుతుంది అందుకోసమే ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ప్రాపర్గా ఎప్పుడైతే నువ్వు ట్రైన్ అవుతావో అంటే నీ కరెక్ట్గా నీకు ఏం కావాలో దాన్ని చూడగలంటే ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం వద్ద నీ నీకు ఏది కావాలనో నువ్వు స్పష్టంగా నువ్వు చూడగలిగితే అది నీ జీవితంలోకి రావస్తుంది అంటే ఇదే కాదు నీకు ఏదైతే కావాలని నువ్వు కోరుకుంటున్నావో అది ఆల్రెడీ అయినట్టుగా ఇంకొకటి ఏంటండి ఫైవ్ సెన్సెస్ ఇన్వాల్వ్ చేయాలి ఈ ఫైవ్ సెన్సెస్ గురించి ఎక్కువ జనరల్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు ఫైవ్ సెన్సెస్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటావో అప్పుడు ఏమవుతుంది అది వాస్తవ రూపం దాలుస్తుంది అది పర్ఫెక్ట్ విజులేషన్ అంటారండి విరాట్ గారు వండర్ఫుల్ సార్ అండ్ విజువలైజేషన్ గురించి మీరు ఆల్రెడీ క్లాసెస్ చెప్తూనే ఉన్నారు సో ఆ అన్గోయింగ్ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి అందులో మీరు చెప్పిన విషయాల్లో ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో కూడా చెప్తారు ఎస్ వాటి కోసం ఏంటండి ఎవ్రీ ఫ్రైడే అండి ఓకే ఈవినింగ్ సెవెన్ పిఎంకు ఫ్రీ అడ్వాన్స్ లాఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో ఏమిటి అంటే అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే అంటాను ఫస్ట్ ఎందుకు క్లాస్కి రావాలంటే ముందు తెలుసుకోవాలి చాలా వరకు బేసిక్స్ పిల్లర్స్ స్ట్రాంగ్ ఉండట్లేదండి పెద్ద పెద్ద భగవంతులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు బట్ పిల్లలు సరిగ్గా లేదు కుట్ట కట్టగలుగుతావు అండి ఏమవుతుంది పడుతున్నాయి సేమ్ ఇదే జరుగుతుంది బయట అసలు లా ఆఫ్ గురించి క్లారిటీగా తెలియకపోతే చేయకపోవడం బెస్ట్ అండి నేను అడినాను తెలిస్తే పర్ఫెక్ట్ చేయండి తెలియకపోతే వదిలేయండి పర్వాలేదు బట్ తెలిసి తెలియ చేయడం చేయడం వల్ల అసలు లా ఆఫ్ నా చేయట్లేదు నాకు ఇది వర్క్అవుట్లేదు నువ్వు సరిగ్గా చేస్తే వర్క్ అవుట్ అయింది మరి ఎలా తెలుసుకోవాలంటే అందుకోసం మనం ఫ్రీ అడ్వాన్స్ లాఫ్ క్లాస్ కరెక్ట్ చేస్తున్నాం కదా ఇందులో వాళ్ళకి ఏంటి అంటే అసలు లా ఆఫ్ అంటే ఏమిటి అసలు ఈ పదం ఎలా వచ్చింది అసలు మనం ఏ విధంగా అప్లై చేయాలి అది అప్లై చేసే ముందు మన లోపల ఏమేమి ఉంచుకోవాలి ఫీలింగ్స్ ఎలా ఉండాలి థాట్స్ ఏ విధంగా ఉండాలి సో ఈ క్రిస్టా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనికోసం వివర్స్ చేస్తున్న పని ఏంటంటే కామెంట్ సెక్షన్లోనో లేదా డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది వారు ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఉంటూ ఫ్రీగా జూమ్లో జూమ్ క్లాస్ ఆన్లైన్ క్లాస్లో ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఇంకొకటి ఏమిటి అంటే వారికి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా వారు క్లాస్ అయిపోయిన తర్వాత నన్ను అడగచ్చు సో ఇంతటి మంచి ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుందని నిజంగా సార్ చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి ముఖ్యంగా మీరు ఆ డౌట్స్ గురించి కూడా సపరేట్గా డౌట్స్ నేను తెలుసుకుంటానని చెప్పడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు ఎందుకంటే చాలామంది డౌట్స్తో ఆగిపోతూ ఉంటారు ఇక్కడ డౌట్స్ క్లారిఫై అయ్యి బయటకు వెళ్తారు కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి తప్పకుండా ఈ ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకోవద్దు सो वच सोड मली उद्या थँक्यू सो मच सर थँक्यू